హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న స్టోరీ మీ యొక్క మనసుని కదిలిస్తుంది అనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడ్డానికైతే ట్రై చేయండి. అది రాత్రి సమయం, నలు మూలల్లో చీకటి వ్యాపించి ఉంది. దగ్గరలో ఉన్న ఒక గదిలో నాలుగు క్యాండిల్స్ వెలుగుతుంది. ఈ నాలుగు క్యాండిల్స్ అనేవి వాటి మనస్సులోని మాటలను ఒక్కదానితో ఒకటి చెప్పుకోవడం ప్రారంభించాయి. ఈ నాలుగు క్యాండిల్స్లో మొదటి వరుసలో ఉన్న క్యాండిల్ తన మనస్సులోని మాటను ఇలా చెప్పడం ప్రారంభించింది. నేను శాంతిని. ఇప్పుడు నా యొక్క అవసరం అనేది ఈ ప్రపంచానికి అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి చోటు అధర్మం మరియు మనుషులను ఏమార్చి దోచుకోవడం ఎక్కువైంది. ఇలాంటి సమాజంలో నేను ఉండలేను అని చెప్పి ఆ క్యాండిల్ వెలగడం ఆగిపోయింది. వరుసలో ఉన్న రెండవ క్యాండిల్ కూడా ఇలా చెప్పడం ప్రారంభించింది. హాయ్ ఫ్రెండ్స్, నేను విశ్వాసానికి మారు పేరు. తప్పులు చెప్పడం మరియు చేసిన తప్పులను ఒప్పుకోకపోవడం సమాజంలో ఎక్కువయింది. ఇలాంటి ఈ ప్రపంచంలో నా యొక్క అవసరం అనేది లేదనుకుంటా. నా అవసరం లేనప్పుడు నేను ఇక్కడ ఉన్నా కూడా వేస్ట్గా అంటూ తన ప్రకాశాన్ని తగ్గించుకుంటూ ఆరిపోయింది. ఇక మూడవ క్యాండిల్ కూడా దుఃఖంతో మాట్లాడుతూ, స్నేహితులారా, నేను ప్రేమను. నా వద్ద చాలా సమయం ప్రకాశించే శక్తి ఉంది, కానీ ఏం లాభం? ఎవరి వద్ద నా కోసం కేటాయించడానికి టైం లేదంట. ఈ సమాజంలో ఒకరికొకరి మధ్య ప్రేమాభిమానాలు అనేవి రోజురోజుకి సన్నగిల్లుతున్నాయి. ఇంతెందుకు? ఎవరికి వారే ప్రేమను మర్చిపోతున్నారు. కాబట్టి ఇలాంటి సమాజంలో నా యొక్క అవసరం అస్సలు లేదు, ఇక నేను వెళ్తున్నాను అని ఆరిపోయింది. ఇలాంటి సమయంలో ఒక పాప ఆ గదిలోకి వచ్చి, అయ్యో నా క్యాండిల్స్కి ఏమైంది, ఒక్కొక్కటిగా ఆరిపోతుంది అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఓ చివరి క్యాండిలా, నీవు ఆగు, వెళ్ళిపోకు. నన్ను ఇలా చీకటిలో ఉంచి వెళ్ళిపోకు. నీవు చివరి వరకు వెలుగుతానని నాకు మాట ఇవ్వు అన్నది. దానికి నాలుగవ క్యాండిల్ హహహా అని నవ్వుతూ, ఓ ప్రేమైన పాప, బాధపడకు, నేను ఆశను. ఎంతవరకైనా నేను వెలగగలను, నువ్వు మిగిలిన క్యాండిల్స్ని తిరిగి వెళ్ళి అంటించు అంది. వెంటనే ఆ పాప యొక్క కళ్ళల్లో ప్రకాశం వచ్చింది. వెంటనే ఆశ అనే భావంతో శాంతి, విశ్వాసం మరియు ప్రేమను తిరిగి ప్రకాశింపజేసింది. ఫ్రెండ్స్, జీవితంలో ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అలాంటి సమయంలో నాలుగు ప్రక్కల చీకటి అనే కోణం కమ్ముకుంటుంది. ఎంత కష్టం వచ్చినా నమ్మకం అనే ఒకే ఒక్క వాక్యాన్ని మర్చిపోకండి, ఆశను వదులుకోకండి. ఎందుకంటే ఈ ఆశలో ఎంత శక్తి ఉందంటే జీవితంలో ఏదైతే కోల్పోతారో అవన్నింటినీ మన వద్ద తిరిగి తీస్తుంది. ఆశ అనే క్యాండిల్ ఎంతవరకు మీలో వెలుగుతూ ఉంటుందో అంతవరకు మీరు భయపడనవసరం లేదు. కాబట్టి నమ్మకమే జీవితం. ఎప్పుడు నమ్మకం మరియు ఆశను వదులుకోకండి. ఫ్రెండ్స్, మీకు ఈ చిన్న ఇన్స్పిరేషన్ స్టోరీ ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ చిన్న స్టోరీని షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మీలో ఎవరైనా తొలిసారి గనక మన ఛానల్ని గనక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.